తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు బండారు సత్యానందరావు మరియు తెలుగు యువత ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. బోడిపాలెం వద్ద ఆంజనేయ స్వామి సన్నిధిలో లోకేష్ కు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని ఈ నెల 27వ తేదీన యువగళం పేరుతో చేపట్టనున్న కుప్పం నుండి ఇచ్చాపురం వరకు 400 రోజులు 4000 కిలోమీటర్లు చేయనున్న పాదయాత్రకు ఎటువంటి ఆటంకాలు కలగకూడదని 108 కొబ్బరికాయలు కొట్టి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం వద్ద భారీగా కార్యకర్తలతో ర్యాలీగా చేరుకుని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న రోగులకు పాలు పండ్లు రొట్టెలు అందించారు. నారా లోకేష్ గారి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా వారికి శ్రీ ఆంజనేయ స్వామి వారు, కనకదుర్గమ్మ వారు, దైవాలు, ఇంకోటి దేవతలు నారా లోకేష్ బాబు గారికి వారి యొక్క దివ్య ఆశీస్సులు చేయాలని, ఆయన నిండు హృదయాలు ఆయా ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వారి యొక్క సేవలు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రధానికానికి ప్రధానంగా యువతకు రేపు రాబోయే భవిష్యత్ తరాలకు ఆయన సేవలు అందాలని, భవిష్యత్తులో ఒక గొప్ప నాయకుడిగా ఈ రాష్ట్రానికి సేవలు అందించాలని, ఈ రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దాలని శ్రీ ఆంజనేయ స్వామి వారిని కోరుకుంటూ, అదేవిధంగా రేపు 27వ తేదీన ఆయన తలపెట్టినటువంటి సహజోపేతమైనటువంటి కార్యక్రమం యువగళం 400 రోజుల పాటు 4000 కిలోమీటర్ల మేర ఈ రాష్ట్రంలో పర్యటిస్తూ ప్రజలతో మమేకం అవడానికి ఈ ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక నిర్ణయాల మీద ప్రజల్లో వారికి చైతన్యం తీసుకొచ్చి ప్రజలకు న్యాయం చేయడం కోసం వారు తలపెట్టినటువంటి యాత్ర దిగ్విజయంగా విజయవంతంగా పూర్తి చేసుకోవాలని శ్రీ ఆంజనేయ స్వామి వారిని వేడుకుంటూ వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ శ్రీ ఆంజనేయ స్వామి వారు ముక్కోటి దేవతల యొక్క ఆశీస్సులు వారికి అందించాలని, ప్రజల ఆశీస్సులు కూడా మెండుగా వారికి లభించాలని వేడుకుంటూ కోరుకుంటూ దాని పుట్టినరోజు సందర్భంగా స్వామివారికి 108 కొబ్బరికాయలు నైవేద్యంగా సమర్పించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. తెలుగు యువత ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది.